ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. దేవుడు ఈరోజు మనందరితో తన కృపా వాక్యము ద్వారా మాట్లాడును గాక. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మలను పలకరించే ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ప్రభు వారికి రుణపడి ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు ఆయన బలాన్ని ఇస్తూ వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యాన్ని చెప్పడానికి కృప చూపెడుతున్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి, పరిచర్యను ప్రోత్సహించాలి. తద్వారా దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించే భాగ్యాన్ని ప్రభువు మాకివ్వాలి. యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ మేము ఎంతో రుణస్థులము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనతో పాటుగా వారి గుప్పులు విప్పుతున్నారు, సహాయపడుతున్నారు. ఆ కారణాన ఈ యొక్క పరిచర్య నడుస్తోంది. లేకపోతే ఏ విదేశ సహాయం లేకుండా, సంఘం అనేది లేకుండా, కేవలము తెలుగు విశ్వాసుల మీద ఆధారపడి ఈ పరిచర్య నడుస్తోంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలి. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన మాటపై నేను మాట్లాడాలని సిద్ధపడి వచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యం చాలా ఉన్నతమైన వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, యు హవ్ నాట్ చోజన్ మీ. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్! మనము ఆయనను ఏర్పరచుకునలేదు, ఆయనే మనలను ఏర్పాటు చేసుకున్నారు. నేను ఈ సమయంలో చెప్పాలి అనుకున్నది, ఆయన ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నారు, ఆయన ఎప్పుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు,
ఎందుకు మళ్ళను ఆయన ఏర్పాటు చేసుకున్నారు? ప్రియులరా, ఆయన మళ్ళను ఏర్పాటు చేసుకున్నారు అనేది దేవుని వాక్యంలోంచి మనం ఆలోచించినట్లయితే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన యొక్క దైవ ప్రేమ సంకల్పం మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోంచి ఒక వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ను వారు క్విక్గా చూడండి. ఎట్లనగా 4వ వచనం, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ యొక్క ప్రేమ, ఉన్నతమైన ప్రేమను మనము అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు నిన్ను చూడకముందే, ఈవెన్ నీ తల్లి నీ తండ్రి నిన్ను చూడకముందే ఆయన ప్రేమ కలిగిన కన్నులు నిన్ను చూచాయి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఉన్నతమైన దయా సంకల్పం, ఆ ప్రేమ ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఎంత ఉన్నతమైనదో గ్రహించాలి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు బిడ్డలను తిడుతూ పనికిమాలిన వాడు పనికిమాలింది లేక పంది కుక్క అని ఏమేమో ఏమేమో బిడ్డలను తిడుతూ ఉంటారు. నా మన బిడ్డలు శ్రేష్టమైన వారు. ఎందుచేతనగా నీ గర్భంలో పిండాకృతి కాకమునిపే నీ బిడ్డ యొక్క శరీరాన్ని ఆకృతిని ఆ ప్రియ ప్రభుక కన్నులు చూచాయి. ఆయన చూడడం మాత్రమే కాదు, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు నా యొక్క అంశం ఏమిటనగా, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, దేవుడు ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది నేను చెప్తున్నాను. వై హీ హాస్ చోజన్ అస్, వెన్ హీ హాస్ చోజన్ అస్, ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనలను. ప్రియ బాబు, అమ్మ, తమ్ముడు, చెల్లి, ఇది పనికి మాలింది పనికి మాలిన వాడు అనవద్దు. నీ ప్రభు ఎప్పుడు నీ బిడ్డలను లేక నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనగా, నీ తల్లి గర్భంలో పిండాకృతి అయినప్పుడే కాదు, నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే జగత్తుకు పునాది వేయబడకమునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బట్ ఎ ట్రెమెండస్ లవ్, ఎంతటి ఉన్నతమైన ప్రేమ, నీ పట్ల ఉన్నతమైన దయా సంకల్పం. ఈ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, దయచేసి వినండి, జగత్తుకు పునాది వేయబడకమునిపే మిమ్మలను భార్యభర్తలుగా ఆ ప్రియ ప్రభు ఎరిగారు. అందుచేతనే ఒకసారి పెండ్లయింది అని అంటే భార్యభర్తలు విడిపోవడానికి అవకాశం లేదు. కొంతమంది ఏమేమో ఏమేమో చెబుతూ ఉంటారు. నేను గత దినాల్లో కూడా చెప్పాను, మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రమాణాలు మార్చండి, మాకేదైనా తగాద వస్తే మేము విడిపోతాము అని ప్రమాణాలు మార్చి మాతో చెప్పించండి అని మీరు అనాలి. అనకుండా మీరేమంటున్నారో తెలుసా, మా యొక్క జీవితంలో ఎట్టి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా మేము
విడిపోము, ఒక్కరిగా ఉంటాము, రెండు శరీరాలుగా వచ్చాం, ఏక శరీరముగా మేము చేయబడబోతున్నాం, మేము విడిపోము అని ప్రమాణం చేస్తున్న నీవు దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేస్తున్న నీవు ఏ రీతిగా నీ భర్తను వదిలిపెడతావమ్మా, నీ భార్యను వదిలిపెడతావు బాబు, జగత్తుకు పునాది వేయబడకమనిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నా యొక్క అంశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాను, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది కొన్ని విషయాలు నేను చెప్తాను, 4-5 విషయాలు నేను చెప్తాను. అందులో ఒక భాగం యోహాను సువార్త 15 అధ్యాయంలో నేను చదివాను, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నేను క్రమంగా చెబుతాను. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, 1, పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రికలో ఉన్న మాట ఏమిటి అనగా 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుటకును మీరు సత్యమును నమ్ముటే వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునెను. ఎందుకు 1 రాసుకోండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, వై హీ హాస్ చోజన్ యూ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, ఎందుచేతనగా నువ్వు రక్షింపబడాలని, పాపము నుండి శాపము నుండి తప్పించబడి నువ్వు రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నికోడెమస్, నికోడెమస్ నీకెన్నో అర్హతలున్నాయి, నీకు ఆధిక్యతలున్నాయి, నువ్వు సన్హెద్రు మహాసభ సభ్యుడవు, యూదుల అధికారివి, మత ప్రవిష్ఠుడవు. ఓ నికోడెమస్, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అనగా ఒకడు రక్షణ పొందితేనే కానీ అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. ఈ యొక్క గ్రంథం ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పేది ఏమిటి అనగా ఒక లైన్గా వెళుతుంది, మానవుడు రక్షింపబడాలి. దేవుడు మానవుణ్ణి ఎంతో ప్రేమతో చేశాడు అండి, చేసిన తరువాత దేవుని యొక్క మాటను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపంలోంచి జీతం మరణం, ఇది 2వ మరణం. ఆ మరణం నుంచి మానవుడు తప్పించబడాలి అనగా రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అనేక పర్యాయాలు నేను చెబుతూ వచ్చాను, పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ రూపాంతర అనుభవంలోనికి రావాలి, సంపూర్ణమైన మార్పు హృదయాంతరంగంలో జరగాలి. ఈనాడు పై ఆచారాల్లో పద్ధతుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, బిడ్డతో సహా, చిన్న బిడ్డతో సహా. మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పాటల పుస్తకం ఉంటుంది, అందరూ కలిసి గుడికి వెళ్తారు. గుళ్ళు కూడా ఈ దినాల్లో ఎలా వచ్చాయి, కులాలను బట్టి, గోత్రాలను బట్టి ఈనాడు సంఘాలు ఏర్పడుతున్నాయి. ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడదు, మా సంఘమే మంచిది, మాది వాక్యానుసారమైన సంఘం. ప్రేమ ఏదండి, ప్రేమకు తావు ఎక్కడ ఉంది? ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి అనే తపన, ఆ ప్రేమ ఉంటే ద్వేషానురాగాలకు చోటు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందుటకు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. 1, రాసుకున్న వారిని బట్టి ప్రభువారికి స్తోత్రాలు. 2, రెండవది ఏమిటి అనగా దేవుడు మనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే దాని గురించి చెబుతున్నాను కదూ, 2వ పాయింట్, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని చీదాయి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమని ప్రేమ చేత ఆయన క్రీస్తును మనను ఏర్పరచు. నెంబర్ వన్, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా మనము రక్షణ పొందడం. నెంబర్ వన్, ఓకే అని వింటున్నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? నూతన జన్మానుభవం మీ యొక్క జీవితంలో వచ్చిందా? యేసు ప్రభువారిని మీ హృదయాల్లోనికి ఆహ్వానించారా? మీ హృదయమైన తలుపునొద్ద యేసు నిలిచుండి తడుతున్నాడు. మీ హృదయపు తలుపును ఆయన కొరకు తెరిచారా? ఇంతవరకు ఆయనను బయటే ఉంచారు కదూ. ఈ రాత్రి దీర్ఘంగా ఆలోచించాలి. ఆయన నీ హృదయంలోనికి వస్తే మరలా త్రాగుతున్నావెందుకు? మరలా పరస్త్రీతో తిరుగుతున్నావెందుకు? మరలా ఇష్టానుసారంగా జీవిస్తున్నావెందుకు? వేరే వేరే రీతిగా జీవిస్తున్నావెందుకు? బాబు అమ్మ అమ్మలారా, మిమ్మల్ని అనలేక నేను మగవాళ్ళని అంటున్నాను. అదే మీకు కూడా అన్వయిస్తుంది. మగవాడు వేరే స్త్రీతో పాపం చేస్తున్నాడు అని అంటే ఆడవాళ్ళు ఇష్టానుసారంగా తిరగాలి అనేది కాదు కదూ. పవిత్ర ధర్మం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాపాడుకోవాలి. రెండవది, మనము పరిశుద్ధులముగా ఉండుట కొరకై ఆయన మనను ఏర్పాటు చేస్తుంది. నెంబర్ టూ, రక్షణ పొందుటకు. నెంబర్ టూ, పరిశుద్ధులముగా ఉండు. చూసారు, యేసు ప్రభు చెప్పారు ఒక మాట, నేను పరిశుద్ధులను, యాజ్ ఐ ఆమ్ హోలీ యు మస్ట్ బి హోలీ. నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు. పరిశుద్ధత, హోలీనెస్, ఏ గ్రంథంలో లేని పరిశుద్ధత దేవుని యొక్క వాక్యంలో, బైబిల్లో ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను గారు తన యొక్క దివ్యానుభూతిలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన తన్మయత్వం చెందిన తదుపరి ఆయన చూచాడు, పరిశుద్ధుడు 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 అని దివరాత్రులు ఆరాధిస్తూ ఉన్న ఆ దేవదూతలను ఆయన చూచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు 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 దేవనామానికి స్తోత్రం. ఆదికాండం ఆలగాయుతూ ప్రకటన గ్రంథం చివరి మాట వరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధత వివరించమని మన యొక్క జీవితాల్లో కూడా. పరిశుద్ధుని బిడలమైతే మనము పరిశుద్ధులముగా జీవించాలి. పాపానికి తావు లేదు. మధ్యలో సాతానుడు పాపాన్ని తీసుకుని వచ్చాడు. పాపానికి తావు ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ టూ, నెంబర్ వన్ రక్షణ పొందుటకు, నెంబర్ టూ పరిశుద్ధులముగా జీవించుటకు, నెంబర్ త్రీ నిర్దోషులముగా ఉండాలి. దోషము లేని వారిగా, కపటము లేని వారిగా. లేబియా కండల్లో ఉంటుంది. మీరు ఏదైనా ఆవును కానీ దూడను కానీ అర్పించేటప్పుడు నిర్దోషముగా, నిర్దోషమైనది అర్పించు. మనము పైకి బాగానే మాట్లాడతాం, అంతర్హృదయంలో ఇంకొకటి పెట్టుకుని మాట్లాడతాం. దోషం, దోషము లేని వారిగా, నిర్దోషులుగా జీవించాలి ప్రియులారా. నేను ముగిస్తున్నాను, ఇంకా 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. 1, రక్షణ పొందుటకు. 2, పరిశుద్ధులముగా జీవించుటకు. 3, నిర్దోషులుగా జీవించుటకు. కుతంత్రంతో తంత్రంతో కాకుండా యథార్థమైన రీతిగా జీవించుటకు. నెంబర్ 3, నెంబర్ 4, 4 ఏమిటి అనగా యోహాను సువార్తలో మనము చదువుకున్నదే 4. ఈ పాయింట్ను బట్టి ఇన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 4వ పాయింట్ ఏమిటి అనగా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అనగా, మీరు ఫలించుటకును, మీ ఫలములు నిలిచింటకును
నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించిన మనము ఫలించాలి. దేవుని నామానికి స్తోత్రం. మన ఫలమును నిలిచి ఉండాలి. మనము ఫలించేవారిగా ఉండాలి, ఎక్కువగా ఫలించేవారిగా ఉండాలి, బహుగా ఫలించడం వారిగా ఉండాలి. మీరు బహుగా ఫలించడం వలన మీ తండ్రి మహిమపరచబడును. క్లాసులో బిడ్డలకు ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి, డాడీ మమ్మీ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, మ్యాథ్స్లో 10%, ఫిజిక్స్లో 99%, ఈ రీతిగా చెబుతూ ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషమండి. ఈ రాత్రి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మనము ఫలించాలని, మన ఫలములు నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి. నెంబర్ 5, ఐదవది నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ వారు క్విక్గా చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులైండి, ధూపము వేచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మను ఏర్పరచు. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని యొక్క సేవ చేయడం. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సేవ కొరకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏదో తిని ఇష్టానుసారంగా త్రాగి తిరగడానికి కాదు, ఆయన సేవ చేయడానికి. దేవుని యొక్క వాక్యంలో చూస్తాం కదూ, ఆయన మందిరంలో ధూపం వేయడానికి, తన సన్నిధిలో నిలవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫుల్ టైం అంటే పరిచర్య అంటే అందరూ ఫుల్ టైంలోనికే రావాలి అనేది కాదు. ఉద్యోగాలు విడిచిపెట్టి సంపూర్ణమైన పరిచర్యలోనికి రావాలనేదే కాదు. నా మటుకు నేను చాలా యవన ప్రాయంలో ఫుల్ టైంకు సంపూర్ణమైన సేవ కొరకు నేను వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. కొన్ని కాలం ఉద్యోగం చేశాను. బాక్సింగ్ ఉన్నాడు అని అంటే చదువుకునే వెంటనే దేవుని యొక్క సేవకు వచ్చాడు. ప్రియరా, కొంతమంది అరితగా ఉంటుంది, కొంతమంది దేవుని యొక్క సేవ చేస్తూ, కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క సేవ చేస్తారు. ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క సేవ చేయొచ్చు, ఇంట్లో ఉంటూ, అనగా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటూ, ముఖ్యంగా సిస్టర్స్ దేవుని యొక్క సేవ, స్త్రీలు స్త్రీల మధ్య పరిచర్య చేస్తూ ఉండవచ్చు. ఏ ఉద్యోగం లేకుండా ప్రభు మీద ఆధారపడి పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. మీరు నన్ను ఏర్పరచుకుంటారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకు అనగా రక్షణ పొందుటకు, ఎందుకు అనగా పరిశుద్ధముగా జీవించుటకు, ఎందుకు అనగా నిర్దోషులుగా ఉంటకు, ఎందుకు అనగా బహుగా ఫలించుటకు, ఎందుకు అనగా ఆయన పరిచర్యలో పాల్గొంటుంది. ఈ 5 విషయాలలో ఏ విషయంలో దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, ఆ రీతిగా వాడబడుతూ ఆ ప్రభు మహిమ కొరకు జీవించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాలను దీవించును గాక. బాబు అమ్మ, నేను చెబుతూ వస్తున్నాను, నేను బైబిల్ సమయంలో బాక్సింగ్ సమాధాన సమయంలో మాట్లాడుతూ ఉన్నాం, కాబట్టి ఈ భారాన్ని మీరు భరిస్తున్నారు. ఇంతవరకు భరించిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మేము కూడా సహాయం చేయాలని అనుకుంటున్నారు మీరు, కానీ ఏదో రకంగా ఆలస్యం అవుతుంది. ఆ రీతిగా ఆలస్యం అవుతున్న వారు ఎవరైనా ఉండి ఉంటే దయచేసి ఈ రాత్రి అయినా ఒక తీర్మానంలోనికి వచ్చి ఉదయకాలంలో సహాయపడమని మనవి చేస్తున్నాం. ముగింపులో ఒక చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మా పట్ల మీ ఉద్దేశాన్ని మీ ఏర్పాటును మీరు మాట్లాడినందుకై వందనాలు స్తోత్రాలు. మీ పవిత్రమైన
ఉద్దేశాన్ని గ్రహించి మీ ఉద్దేశం బట్టి మేము జీవించే కృప దయచేయమని యేసయ్య నామున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే కుటుంబ సమస్యలతోని బాధపడుతున్నారా? అనారోగ్య సమస్యతోని బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతోని తాగుడికి బానిసై జీవిస్తున్నారా? ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరని, ఒంటరి వాడినని, ఒంటరి దాన్నని భావిస్తున్నారా? నిరాశ నిస్పృహకు లోనై జీవిస్తున్నారా? ఇవన్నిటికీ జవాబు రావట్లేదని చివరికి ఆత్మహత్య చేసుకుందాము అని భావిస్తున్నారా? ఈ సమస్యలన్నిటికీ జవాబు రావాలా? లేకపోతే ఈ సమస్యలని ఎదుర్కొనే విశ్వాస జీవితము నా జీవితంలో రావాలని మీరు ఆలోచిస్తుంటే, ప్రతి శనివారం ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే కార్యక్రమం మీరు చూస్తే మీ ప్రతి సమస్యకి జవాబు, లేకపోతే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే విశ్వాస జీవితము మీకు కలుగుతుంది. శనివారం ఆదివారం మనము కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఈ వారము వాక్య అంశము. Flat number 505506, 1-1-214/2, flat number 505506, Pridhvi Apartments Extension, Vivek Nagar, Chikkatpalli, Hyderabad 20. Devudu mimmalu nindaruga divinchunu gaaka. Amen.